ఈ నాలుగవ అధ్యాయంలో స్వామివారిని పరిహాసం చేస్తే ఎటువంటి కష్టాలు కలుగుతాయి, అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదానికి ఎటువంటి మహత్యం ఉంటుందనే విషయం అంతా కూడా ఆ సూత మహర్షి సౌనకాదృశులందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ముందు అధ్యాయంలో చెప్పుకున్నట్టుగా ఆ షావుకారు అతని ఎల్లుడు ఇంటికి ప్రయాణమవుతూ మార్గ మధ్యంలో ఒక నది తీరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వారికి ఒక సందేహం కలిగిందిట, వీళ్ళకి ఇన్ని పరీక్షలు పెట్టాను కదా, ఇప్పటికైనా వీళ్ళకి నేను గుర్తుకు వచ్చానా లేదా, వీళ్ళకి ఏ విధంగా ఏమైనా మారారా వీళ్ళు అనే సందేహం కలిగి ఒక ముసలివాడైనటువంటి సన్యాసి వేషాన్ని ధరించి ఆ షావుకారు అతని అల్లుడు ఉన్న ప్రదేశానికి వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నారట, ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు, ఎక్కడికి వెళుతున్నారు, ఎన్ని పడవల్లో వెళుతున్నారు అని చెప్పి అడిగారట. కానీ అప్పటికే ధనమతంతో ఉన్నటువంటి ఆ షావుకారు వేళాకోళంగా నవ్వుతూ, ఏమయ్యా మేము ఎక్కడి నుంచి వస్తే మీకెందుకు, అయినా మా పడవలన్నీ చూసి అవన్నీ డబ్బులు అనుకుంటున్నావేమిటి, అవన్నీ ఆకులు అలవలు తీగలు అని చెప్పి వేళాకోళం చేశారట. అందుకు కోపించిన ఆ సత్యనారాయణ స్వామి వారు అట్లే అగ్గుగాక అని శపించి కొంచెం దూరంలోకి వెళ్ళి నిల్చుని ఉన్నారట. ఆ తర్వాత ఆ షావుకారు తమ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ పడవల వైపు చూడగా ఆ పడవలన్నీ కూడా తేలిపోయి ఉన్నాయట. ఆ దృశ్యాన్ని చూసి ఆ షావుకారు పరుగు పరుగున ఆ పడవల్లోకి వెళ్ళి చూడగా ఆ డబ్బు సంచులన్నీ కూడా ఆకులు అలమలు తీగలతో నిండిపోయాయట. ఆ దృశ్యాన్ని చూసిన షావుకారు మూర్చిపోయాట. కొంచెం సేపటికి లేచి బోరుబోరుని ఏడుస్తూ ఉన్నట్ట. అప్పుడు ఆ షావుకారు అల్లుడు, ఎందుకయ్యా ఏడుస్తావు, నువ్వు ఆ సన్యాసిని వేళాకోణం చేసావు కాబట్టి ఈ విధంగా జరిగింది, ఇప్పుడు మనల్ని రక్షించేది కూడా ఆ సన్యాసే, వెంటనే వెళ్ళి ఆయన పాదాల మీద పడు అని చెప్పి తన మామగారితో అన్నట్ట. వెంటనే ఆ షావుకారు పరుగు పరుగున వెళ్ళి ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క పాదాల మీద పడి, స్వామి నా తప్పులన్నీ కూడా క్షమించి నా ధనమంతా కూడా నాకు తిరిగి ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థించారట. అందుకు శాంతించిన ఆ సత్యనారాయణ స్వామి వారు, ఏమయ్యా నీకు సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నావు చేయలేదు, మీ అమ్మాయి వివాహ సమయంలో వ్రతం చేస్తా అన్నావు చేయలేదు, అందువల్లే ఇన్ని కష్టాలు కలుగుతున్నాయని ఎప్పటికైనా గ్రహించావా లేదా అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ షావుకారు స్వామి పాదాల మీద పడి బోరుబోరుని ఏడుస్తూ, స్వామి నేను కేవలం మానవ మాత్రుడినయ్యా, మిమ్మల్ని గ్రహించేటటువంటి శక్తి నాకు లేదు, కాబట్టి నా అపరాధాలన్నీ కూడా క్షమించి నా ధనమంతా కూడా నాకు తిరిగి ఇవ్వండి స్వామి అని చెప్పి ప్రార్థించాట. అందుకు శాంతించిన ఆ సత్యనారాయణ స్వామి వారు ఆ షావుకారు ధనమంతా కూడా తిరిగి అతనికి ఇచ్చివేసి మాయోయట. అందుకు మహదానందపడిన ఆ షావుకారు ఇంటికి ప్రయాణాన్ని కొనసాగిస్తూ తాము ఇంటికి వస్తున్నామనే విషయం ఇంటి వద్ద చెప్పమని చెప్పి ఒక దూతను ఇంటికి పంపించారట. ఆ దూత ఇంటికి వెళ్ళి ఆ షావుకారు యొక్క భార్య కుమార్తెలతో, ఇప్పుడే షావుకారు గారు అల్లుడు గారు రేవు వద్దకు వచ్చారమ్మా అని చెప్పారట. ఆ సమయంలో ఆ షావుకారు యొక్క భార్య కుమార్తె కళావతి లీలావతి ఇద్దరు కూడా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉన్నారట. కానీ చాలా కాలం తర్వాత తమ భర్తలు వచ్చారనే ఆనందంలో ఆ వ్రతమంతా కూడా పూర్తి చేసి ఆ కంగారులో ఆ షావుకారు కుమార్తె అయినటువంటి కళావతి ప్రసాదం తీసుకోకుండా భర్తను చూడడానికి ఆ నదీ తీరానికి చేరుకుందట. అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వారికి ఆ ప్రసాద మహత్యం అందరికీ తెలియచేయాలనే ఉద్దేశం కలిగిందట. కారణం ఏమిటంటే ఏ పూజా ఫలితమైనా సరే ప్రసాదంలోనే ఉంటుంది కాబట్టి అటువంటి ప్రసాదాన్ని వదిలిపెడితే ఆ పూజ అంతా కూడా నిష్ఫలమైపోతుంది కాబట్టి ఈ విషయం అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఆ నదీ తీరంలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉండగా ఆ షావుకారి యొక్క అల్లుడి పడవను నీటిలో ముంచివేశాట. ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ కూడా దుఃఖాన్ని ఆశ్చర్యాన్ని పొందారట. ఆ పడవ దానంతరలాగా మునిగిపోయిందనే ఆశ్చర్యాన్ని ఆ షావుకారి యొక్క కుమార్తె యొక్క దుస్థితికి దుఃఖాన్ని కూడా పొందుతుంది ఉన్నట. అప్పుడు ఆ షావుకారు యొక్క కుమార్తె తాను కూడా భర్తతో సహితంగా మరణించడానికి సిద్ధపడిందిట. అప్పుడు ఆ షావుకారు వారించి ఇదంతా కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క మాయ తప్ప మరేమీ కాదు అని చెప్పి నిశ్చయించుకుని ఆ స్వామిని అనేక విధాలుగా ప్రార్థన చేశాడట. అందుకు శాంతించిన ఆ సత్యనారాయణ స్వామి వారు ఆకాశవాణిగా మారి, ఏమయ్యా నీ యొక్క కుమార్తె వ్రతమంతా పూర్తి చేసింది కానీ ప్రసాదం తీసుకోలేదు, కాబట్టి ఈ విధంగా జరిగింది, ఆమె ఇంటికి వెళ్ళి ప్రసాదం స్వీకరిస్తే అంతా కూడా శుభం జరుగుతుందని చెప్పడంతో ఆ షావుకారు యొక్క కుమార్తె ఇంటికి పరుగు పరుగున వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించి కథాక్షేత్ర కొంగును కట్టుకుని నది తీరానికి రాగానే అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉండగా ఆ నదిలోంచి ఆ షావుకారు అల్లుడు బయటకు వచ్చాట. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ షావుకారు అతను ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మహదానందపడి ఆ నదీ తీరంలోనే భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని వైభోగంగా నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి వారి యొక్క వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జీవించినంత కాలము కూడా సర్వసుఖాల్ని అనుభవించి చివరికి మోక్షాన్ని పొందారు అనే విషయం ఈ నాలుగవ అధ్యాయంలో సూత మహర్షి సౌనకాదృశులందరికీ కూడా చెప్పడం జరిగింది. అలా చతుర్థోధ్యాయ సమాప్త. గోవింద. Oh, no. Oh, no.